ఇవాళ పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున దాదాపు 6,500 కోట్ల రూపాయల అవినీతి. మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సవాల్ చేశారు, 40 మంది ఎమ్మెల్యేలు దీని వెనుకున్నారు, 6,500 కోట్ల రూపాయలు కనీసంగా దోచుకుందన్నారని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసుకోవడం జరిగింది. అంటే ఎందుకు పనికిరానటువంటి ప్లాట్లని, అంటే కొండ కాలువ గట్ల పైన చెరువుల్లో శ్మశానాల్లో కొండల్లో గుట్టల్లో ఎందుకు పనికిరానటువంటి ఇళ్ల స్థలాలని వీళ్ళు అధిక ధరకి కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని ఎక్వైర్ చేసి పెద్ద ఎత్తున దోచుకున్నది అన్నటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ఉదాహరణకి రాజమండ్రి దగ్గర ఆవభూముల పరిస్థితి ఏంటో మనం చూసాం. ముంపుకు గురయ్యేటటువంటి ఆవభూములను ఇళ్ల పట్టాల కోసం సేకరించి 100 కోట్ల రూపాయలు ఏ విధంగా దోచుకుని తిన్నారో మనం చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కనీసంగా 6 నుంచి 7 వేల కోట్ల రూపాయల అవినీతి కేవలం పేదవాడి ఇళ్ల పట్టాలతో మింగేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 28 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పి ఈ పనికిరానటువంటి ఇళ్ల ప్లాట్లలో ఇళ్లు నిర్మించలేడు కాబట్టి ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా కనీసం బడ్జెట్ లో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఒక్క ఇల్లు నిర్మించారని చెప్పి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు, ఎందుకంటే నిర్మించలేడు, పనికిరాని స్థలాల్లో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి ఆ విషయాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా ఈ అంశం మీద మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆధారాలతో సహా మేము మనం బయటపెట్టడం జరిగింది, ప్రజలందరికీ తెలియజేయటం జరిగింది. ఇటువంటి పనికి మాలిన ఇళ్ల ప్లాట్లను అడ్డం పెట్టుకుని ఎంత మేసేశారో మనం ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా కేంద్ర కార్యాలయంలో మనం నిర్వహించినటువంటి పరిస్థితులు గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా అనేక జిల్లాల్లో భూమి ఎక్కడ ఎక్కువగా లభ్యత ఉంటే అక్కడ వాళ్ళకు కనబడుతుంది. మాన్సాస్ ట్రస్ట్ ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప ట్రస్ట్. మరి అశోక్ గజపతి రాజు గారి కుటుంబం మరి ఎంతో నిజాయితీతో నిబద్ధతతో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు దానం చేసి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే దుర్మార్గంగా అశోక్ గజపతి రాజు గారిని ఆ పదవి నుంచి తప్పించి కేవలం ఆ మాన్సాస్ ట్రస్ట్ కింద ఉన్నటువంటి 14,000 ఎకరాల 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజేయటం కోసం వాళ్ళు అశోక్ గజపతి రాజు గారిని అత్యంత దుర్మార్గంగా తప్పించి ఆ భూమిని అంతా కూడా కొలగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా మనం చూసాం 1,000 ఎకరాల భూమి ఎసైన్డ్ భూములను కూడా పేదవాడి దగ్గర నుంచి లాక్కుంటూ ఇవాళ వాళ్ళ భూ దందాన్ని భూ దాహాన్ని తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆస్తులు వాల్తేరి క్లబ్ దగ్గర నుంచి అనేక ఆస్తులపైన వాళ్ళు విజయసాయి రెడ్డి నేతృత్వంలో అక్కడ జరుగుతున్నటువంటి ఈ భూ మాఫియా ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో ప్రతిరోజు మనం అనేక కథనాలు చూస్తున్నాం. ఇటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ని పేదవాడి దగ్గర నుంచి ఎసైన్డ్ భూములు లాక్కుని ఇవాళ ఏ రకంగా వీళ్ళు భూదందా చేస్తా ఉన్నారో దాన్ని అడ్డుకోవటానికి మన నాయకుడు విశాఖపట్నం వెళితే ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందో మనం చూసాం. ఆ రోజున దుర్మార్గంగా చట్టవిరుద్ధంగా ఆయన అడ్డుకునే పరిస్థితి. అదేవిధంగా బిల్డ్ ఏపీ పేరుతో ఇవాళ సెల్ ఏపీగా మార్చేసి ఒక పక్కనేమో పేదవాడి భూముల్ని లాక్కోవటం, ఇళ్ల పట్టాల పేరుతో అవినీతికి పాల్పడటం, బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముకోవటం. అది బిల్డ్ ఏపీ కాదు, అది సెల్ ఏపీ అని మనం అంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఇవాళ అమరావతిలో కానివ్వండి అనేక ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఒక ఆస్తి సృష్టించి మన భవిష్యత్తు తరాల భవిష్యత్తు కోసం ఆయన ఆస్తిని సంపదని సృష్టిస్తే ఉన్నటువంటి సంపదని తెగనమ్ముకునే విధంగా ఇవాళ బిల్డ్ ఏపీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ కేబినెట్ మంత్రులు ఏమన్నా తక్కువ తిన్నారా? గుమ్మనూరి జయరాం ఏం చేశాడు? గుమ్మనూరి జయరాం మన పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడి గారు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఏ రకంగా 405 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడో, 203 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద ఏ రకంగా బదలాయించాడో ఆధారాలతో సహా బయటపెడితే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఇవాళ ఆయన అందరం కూడా బెంజ్ మంత్రి అని పిలుస్తా ఉన్నారు. బెంజ్ కార్లు గిఫ్ట్లు తీసుకుంటూ భూ కబ్జాలు చేస్తున్నటువంటి ఈ మంత్రి పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ మహానాడు వేదికగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా వైన్ మద్యం గురించి నా ముందు మాట్లాడినటువంటి అనేక మంది వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ నేను రెండు అంశాలు ప్రస్తావిస్తా. ఇవాళ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ జగన్మోహన్ రెడ్డి, 3,500 మద్యం దుకాణాలకి యజమాని లిక్కర్ డాన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మొత్తం లిక్కర్ వ్యాపారాన్ని అంతా కూడా హోల్సేల్ గా తన గుప్పెట్లో పెట్టుకుని తనకు కావాల్సినటువంటి బ్రాండ్లు డిస్టిలరీ తన డిస్టిలరీలు కూడా తన బినామీల పేరు మీద డిస్టిలరీలు ఏర్పాటు చేయటం, బూమ్ బూమ్ బీర్లో స్పెషల్ స్టేటస్ బ్రాండీలు అమ్మటం, రవాణా దగ్గర నుంచి ఆఖరికి లిక్కర్ షాపుల రెంట్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే 2018-19 సంవత్సరంలో కేవలం 6,200 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం ఉన్నదాన్ని వాళ్ళ 3 రెట్లు పెంచేశాడు. దశల వారి మద్య నిషేధం అని చెప్పి లిక్కర్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా దోచుకుందంటా ఉండడం మనం చూస్తున్నాం. ఇవాళ ఈ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఎక్సైజ్ ఆదాయాన్ని 15,000 కోట్ల రూపాయలకు దాటించి
ఇవాళ వ్యాట్ కానీ ఇతర ఇతర ట్యాక్స్లన్నీ కలుపుకుంటే 18,000 కోట్ల రూపాయలకు దాటిపోయిందంటే 3 రెట్లు మద్యం పైన ఆదాయాన్ని 2 సంవత్సరాల్లోనే ఈ లిక్కర్ డాన్ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అదనంగా మళ్ళీ జే ట్యాక్స్ అంటే ఒక్క మద్యం ఆధారంగానే ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని తింటా ఉన్నాడో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇది చాలదన్నట్టు ప్రతి జిల్లాలో కూడా నాటుసారా ఏరులై పారుతా ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా నాటుసారాకి అనేక మంది బలైపోతున్నటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాల నుంచి ఖరీదైనటువంటి బ్రాండ్లను అక్రమ రవాణా చేస్తూ ఇంకొక పక్కన మరి వైసీపీ నాయకులందరూ కూడా విచ్చలవిడిగా సంపాదన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. ఆ రకంగా వైన్ మొత్తాన్ని కూడా మొత్తం లిక్కర్ వ్యాపారాన్ని హోల్సేల్ గా తన గుప్పెట్లోకి తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడో అత్యంత కీలకమైనది మైన్. ఇవాళ మైనింగ్ మాఫియా గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే 47 మైన్స్ లో 1000 ఎకరాలు దాదాపుగా మరి తనకి అత్యంత సన్నిహితుడైనటువంటి శేఖర్ రెడ్డికి కట్టుబెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు సిలికా ద్వారా ఎలా కొల్లగొట్టుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ప్రతి దానికి ఆంబోతులాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు కూడా ఏం తక్కువదనలేదు. గుంటూరు జిల్లాలో రాజుపాలెం మండలంలో లైమ్ స్టోన్ ఇల్లీగల్ మైనింగ్ ఏ రకంగా చేస్తా ఉన్నాడో హైకోర్టులోనే ప్రభుత్వం కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు అంబటి రాంబాబు పైన చర్యలు లేవు. అదేవిధంగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఇవాళ మైలవరం వీరప్పనని చాలా ప్రేమగా పిలుచుకుంటా ఉన్నారు. ఇవాళ మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఒక మైలవరం వీరప్పన్ లాగా మారిపోయి వాళ్ళ గ్రావల్ అక్రమ మైనింగ్ చేస్తూ 150 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయనగరం జిల్లాలో అలమంద గ్రామంలో విజయసాయి రెడ్డికి సన్నిహితులు కూడా అనేక మంది అక్కడ అక్రమ మైనింగ్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇది చాలదన్నట్టు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వనరులు. మొన్న ఈ మధ్యన చూస్తాం అమూల్ స్కామ్, అమూల్ డైరీ స్కామ్. మొన్న ఈ మధ్యనే మన ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కొత్తగా అమూల్ బేబీ అని ఒక పేరు పెట్టారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీ పరిశ్రమ మొత్తాన్ని కూడా ఇవాళ అమూల్ కి దారాదత్తం చేస్తూ ఎదురు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈయన గారు పెట్టుబడి పెట్టి అమూల్ ఎంత ఇస్తుందో తెలుసా అండి, సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినటువంటి లీజు 3,38,00,000. 3,38,00,000 ఆదాయానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం డైరీ పరిశ్రమ మొత్తాన్ని కూడా అమూల్ కి దారాదత్తం చేస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ సోలార్ స్కామ్ కూడా చాలా కీలకమైనది. 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సంబంధించినటువంటి సోలార్ స్కామ్. గతంలో మన అందరికి తెలుసు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని ఒక పవర్ సర్ప్లస్ స్టేట్ గా మార్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ రోజున ఆయన ముందు చూపుతో ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి, భవిష్యత్తులో విద్యుత్ సమస్య రాష్ట్రానికి ఉండకూడదు, పవర్ కట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి ఆయన రెన్యూబుల్ ఎనర్జీని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తే ఆ రోజున అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. అసలు సోలార్ విద్యుత్ తో పని ఏంటన్నారు. అయినా కూడా ఇవాళ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్స్ ని ఏర్పాటు చేసింది కర్నూలు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున అనేక విమర్శలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసి మొత్తం కూడా విద్యుత్ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేసి ఆఖరికి సిగ్గుచేటు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ సదస్సు జరుగుతున్నప్పుడు పీపీఎల్ ని రద్దు చేస్తే అక్కడ మన భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఈ రకంగా మీ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తిస్తే మేము పెట్టుబడులు ఎందుకు పెట్టాలి మీ దేశంలో అని చెప్పి ఈయన గారు తీసుకున్నటువంటి ఒక తుగ్లక్ నిర్ణయం వల్ల పీపీఎల్ రద్దు చేయటం వల్ల ఆ రోజున అంతర్జాతీయంగా మన దేశ పరువు పోయినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా. పీపీఎల్ ని రద్దు చేసి ఇవాళ ఈయన చేస్తున్నది ఏంటి, మళ్ళీ 10,000 మెగావాట్లకి సోలార్ విద్యుత్ కి ఈయన గారు టెండర్లు పిలుస్తాడు. దేనికో తెలుసా, ఆయన బినామీకి కట్టబడటం కోసం. షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్స్ అంట ఒక ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే కంపెనీ అవినాష్ రెడ్డికి బినామీ అయినటువంటి ఒక కంపెనీకి ఇవాళ ఈ 10,000 మెగావాట్లో ఉన్నటువంటి మెజారిటీ ప్యాకేజ్ అంతా కూడా షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్స్ అనే ఎటువంటి అనుభవం లేనటువంటి కంపెనీకి అడ్డగోలుగా ఇవాళ సోలార్ విద్యుత్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు దోచుకోవటానికి ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గతంలో మీ అడ్వైజర్స్ మీ సలహాదారులు అజయ్ కల్లాం గాని ఐఏఎస్ నాగులపల్లి శ్రీకాంత్ గాని ఎన్ని విమర్శలు చేశారు, ఇవాళ అసలు సోలార్ విద్యుత్ తో పనే లేదని చెప్పారు, ధర్మాలతో మేము నెట్టుకొస్తామని చెప్పారు. కానీ ఇవాళ మీరు 10,000 కోట్ల రూపాయలు 10,000 మెగావాట్లకి సోలార్ దేనికి మీరు టెండర్లు పిలిచారంటే దోచుకుని తినటానికి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.